ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం పైన కూడా ట్రాఫిక్ జామ్ తప్పలేదు. ఈ ఏడు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించేందుకు ప్రపంచవ్యాప్తంగా సాహసికులు క్యూ కట్టారు. ట్రెక్కింగ్ కోసం డాలర్లలో ఫీజులు వసూలు చేసే నేపాల్ ఈసారి అటూ ఇటూ చూడకుండా పెద్ద ఎత్తున అధిరోహకులను అనుమతించింది. వస్తున్న వాళ్లకు అనుభవం ఉందా లేదా అన్న నియమ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో జనం అపరిమితంగా ఎవరెస్ట్ శిఖరం వైపు దూసుకుపోయారు. అయితే అసలే ఆ మార్గం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అనేక సాహసాలు చేసిన అనుభవజ్ఞులకు కూడా ఎవరెస్ట్ పర్వతం కలగానే ఉంటుంది. అలాంటిది రీల్స్ తయారు చేసుకునే యూట్యూబర్లకు కూడా ఈసారి పచ్చజెండా ఊపేసింది. దాంతో ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరం చేరాలని చూశారు. అక్కడ కాలు తీసి కాలు పెట్టడానికి కూడా వీలు లేని చోట ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. దాంతో చాలా మంది ప్రాణాలు కూడా ఆ మంచు కొండల్లో కలిసిపోయాయని సమాచారం. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెల వరకు కేవలం 2 నెలలు మాత్రమే ఈ మార్గం తెరుచుకుంటుంది. ఈ సంవత్సరం ఎవరెస్ట్ పై అధిరోహణ సీజన్ ప్రారంభమైన వెంటనే వందలాది మంది అధిరోహకులు ఎవరెస్ట్ పై బేస్ క్యాంప్ వద్ద గుమిగూడడం ప్రారంభించారు. గత వారం 5 అధిరోహకులు మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో తాడు సహాయంతో ఎవరెస్ట్ను అధిరోహించే ప్రయత్నంలో వందలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ నెమ్మదిగా పైకి జారడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరెస్ట్ పై గతంలో ఎన్నడూ ఎరగని ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తుంది. రాజన్ ద్వివేది అనే పర్వతారోహకుడు ఈ నెల 19 ఉదయం 6 విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20 తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదు, ఇది ఎంతో కష్టతరమైన విషయం అని తన పోస్ట్లో రాయడం కనిపించింది. తనకు దారిలో కనిపించిన వారందరిలో కేవలం అనుభవం కలిగిన 250 నుంచి 300 మాత్రమే ఎవరెస్ట్ను అధిరోహించగలరని తన పోస్ట్లో తెలిపాడు. అలాంటిది రద్దీ వల్ల తాను కిందకు దిగడం ఓ పీడకల్లా అనిపించిందని, కిందకు దిగే క్రమంలో నీరసించిపోయానని చెప్పాడు. పర్వతారోహకులంతా తాళ్ల సహాయంతో ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు ఇన్స్టాలో సుమారు 30 వ్యూస్, 18,000 లైక్లు లభించాయి. మరోవైపు ఎక్స్లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి మరో వీడియోకు కూడా ఏకంగా 66,00,000 వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోలను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. పర్వతారోహణ అన్నది స్వార్థపూరితమైపోయిందని, ప్రాణాలు పోయినా సాయం కోసం అర్థిస్తున్నా ఎవరు పట్టించుకోరని ఓ యూజర్ మండిపడ్డాడు. శిఖరాన్ని పూర్తిగా చెత్తాచెదారంతో నింపేస్తున్నారని తప్పుబట్టాడు. ప్రపంచం ఇలా తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తుందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ ఎవరెస్ట్ ఎక్కడం ఇప్పుడు ప్రత్యేకమేమీ కాదని అభిప్రాయపడ్డాడు. డబ్బున కొందరు వ్యక్తులు తమను తాము మరణానికి అతీతులమని భావిస్తున్నారని మరో నెటిజన్ విమర్శించాడు. ఈ విధమైన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం ఎవరెస్ట్ పర్వతం పైన కనిపిస్తున్న పరిస్థితికి అద్దం పడుతుంది. నిజానికి 1953 మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం సుమారు 7,000 మాత్రమే శిఖరం పైకి విజయవంతంగా చేరుకున్నారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం అనేది మాటలు కాదు, చాలా కష్టం. శారీరకంగా ఫిట్నెస్తో పాటు మానసికంగా పటిష్టంగా ఉండాలి. అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ యాత్రలో అనేక సాంకేతిక పరమైన అంశాలు కూడా ప్రధానంగా ఉంటాయి. ఎక్కడ చిన్న నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు మంచులో కలిసిపోతాయి, కనీసం మృతదేహం కూడా తిరిగి రావడం కష్టం. ప్రపంచానికి ప్రకృతి అందించిన అందాల్లో పర్వతాలు ప్రధానమైనవి. ప్రపంచ జనాభాలో 15% మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే వాటి ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. మొదటి తరం మానవులు నాగరికత, జీవన విధానం పర్వతాలు నదులు ఉనికితోనే బయటపడింది. నీరు ఉన్న చోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అటువంటి జీవనదుల ప్రస్థానం పర్వతాల నుంచి మొదలవుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తాగు సాగునీరు అందించడంలో పర్వతాలు ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని తెగలవారు పర్వతాలనే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. శీతాకాలపు సెలవులను పర్వతాల సందర్శనతో కుటుంబ సమేతంగా ఆస్వాదించవచ్చు. ఇటువంటి ప్రకృతి అందాలను కృత్రిమంగా సృష్టించడం అసాధ్యం. రానురాను ఆధునికత పేరుతో మనిషి సృష్టిస్తున్న కాలుష్యం విపత్తుల వల్ల ఏ పాపం తెలియని పర్వతాలకు కూడా ముప్పు ఏర్పడింది. పర్యవసానంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వర్షాలు తగ్గి వేడిమి పెరగడంతో ఈ ప్రభావం పర్వతాలపై పడుతుంది. కొన్ని 100 పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా వెల్లివిరుస్తున్నాయి. పర్వతాలపై వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి, ఉద్యానవన పంటలకు, పశువుల పెంపకానికి అనువుగా ఉంటాయి. కానీ వాతావరణ మార్పులు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, మైనింగ్ పేరిట జరిగే విధ్వంసాలు, వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్కడ నివసించే పక్షుల కోసం సాగించే వేట వంటివి జీవ వైవిధ్యానికి సవాలుగా మారాయి. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. మన దేశంలో హిమాలయాలు అనేక జీవనదులకు పుట్టినిల్లు, పైగా ఋతుపవనాలు రాకకు కారణమవుతున్నాయి. ఇక్కడ హిమానీ నదాల కారణంగా ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయంగా హిమాలయాలు మారాయి.
అంతేకాదు విదేశాల నుంచి మన దేశానికి రక్షణ ఇవ్వడంతో పాటు మనకు టోర్నడోల ప్రమాదం లేకుండా చేయడంలో హిమాలయాలు సహకరిస్తున్నాయి. పర్వతారోహకులు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపైనే మక్కువ చూపిస్తుంటారు. ఇప్పుడు ఎవరెస్ట్ పర్వత ప్రాంతం కాలుష్యంతో నిండిపోయిందని చెబుతున్నారు ప్రకృతి ప్రేమికులు. భూమి వేడెక్కడంతో హిమానీ నదుల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఎవరెస్ట్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఆ ఎత్తైన పర్వతం గురించి తెలియని విషయాలంటూ ఉండవు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కొన్ని వేల మంది నేపాల్ వస్తుంటారు. అయితే అందులో కొన్ని వందల మంది మాత్రమే శిఖరం అగ్రభాగానికి చేరుకుంటారు. అక్కడ తమ ఫోటోను తీసుకుంటారు, నేపాల్ అధికారుల ధృవీకరణ పత్రాన్ని పొందుతారు, దాంతో వారి జీవితాశయం నెరవేరినట్టు ప్రకటిస్తుంటారు. అందరికీ ఆ అదృష్టం ఉండదు. మిగిలిన వాళ్ళు అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ప్రమాదానికి గురవుతుంటారు. నేపాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి సాయంతో ఎలాగోలా దిగువ భాగానికి చేరుకుంటారు. చికిత్స అందితే కోలుకుంటారు, లేదంటే అక్కడే మరణిస్తుంటారు. ఇది అక్కడ అత్యంత సాధారణమైన విషయం. ఎవరెస్ట్ శిఖరం వరకు దీని ఎత్తు 8848 మీటర్లుగా ఉంటుంది. దీనినే గౌరీశంకర శిఖరము అని కూడా అంటారు. నేపాల్లో 2015లో జరిగిన భారీ భూకంపం ప్రభావం ఈ శిఖరంపై పడిందని భావించడంతో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలుపెట్టింది. ఈ ఎవరెస్ట్ శిఖరం టిబెట్, నేపాల్ రెండు దేశాల్లో విస్తరించుకుని ఉంది. అయితే పర్వతంలో ఎక్కువ భాగం నేపాల్లోనే ఉంటుంది. గత సంవత్సరం 2023లో ఎవరెస్టును 4 భారతీయులతో సహా మొత్తం 500 మంది పర్వతారోహకులు మాత్రమే పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పర్వతారోహణ సంఘం గత సంవత్సరాన్ని ఎవరెస్ట్ 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్కే 8848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని 1953 మే 29 అధిరోహించి రికార్డు నెలకొల్పారు. 2023లో నేపాల్కు చెందిన కమీ రీటా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని 28 సార్లు అధిరోహించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.